ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వీలుగా తగిన శారీరక దృఢత్వాన్ని సమకూర్చుకుంటున్నట్లు ప్రముఖ ట్రెక్కర్ సడమటి అన్విత తెలిపారు. రష్యాలోని ఎల్బ్రిస్ శిఖరాన్ని అధిరోహించి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భాజపా సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి స్వాగతం పలికారు. అన్వితను అభినందించిన నారాయణ రెడ్డి రష్యాలోని ఎల్బ్రిస్ శిఖరాన్ని -40 డిగ్రీల ఉష్ణోగ్రతలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని అధిరోహించిందని చెప్పారు. శిఖరాలను అధిరోహించేందుకు గూడూరు నారాయణ రెడ్డి అవసరమైన శిక్షణకు ఆర్థిక సహకారాన్ని అందించారని అన్విత తెలిపారు. అనే హైయెస్ట్ పీక్ క్లైమ్ చేశాను. అండ్ ఇంతకుముందు చాలా మంది ఇండియన్స్ క్లైమ్ చేశారు, బట్ ఫస్ట్ ఇండియన్ నేను వింటర్లో క్లైమ్ చేయడం. అండ్ అది సమ్మర్లోనే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇమాజిన్ వింటర్లో ఎట్లా ఉందని. -40. ఇంకా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే నేను బేస్ క్యాంప్లో 10 మీటర్స్ ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టాను, అది చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ సందర్భంగా నేను గూడూరు నారాయణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మనం స్పాన్సర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థం కాదు విషయం యాక్చువల్లీ, బట్ తను అర్థం చేసుకొని టైం ఇచ్చి అన్ని కనుక్కొని దాంట్లో డిఫికల్టీస్ లెవెల్స్ ఉన్నాయని చెప్పి కూడా రిజెక్ట్ చేయకుండా నువ్వు చేయగలవు అని ప్రాక్టీస్ కోసం అని మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు ముందు నుంచి. ఫ్యూచర్లో ఇంకొన్ని పీక్స్ ఉన్నాయి, వాటిని కూడా క్లైమ్ చేయాలి. నెక్స్ట్ సీజన్లో మౌంట్ ఎవరెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇట్ ఈస్ పాసిబుల్, క్లైమ్ చేస్తున్నాము.